नमस्ते नेनु श्रीदेवी वीएसटी वंटकाली रोज़ नेनु चेयालनुकुने रेसिपी एंटी अंटे नेनु कंडायिलु कूर चेयालनुकुंटुन्नानु इट्ला कंडायिलु अनि अंटारु कोमट संचुलु अनि अंटारंडी मा साइड मरि मी साइड एमंटारो मा कामेंट चेयंडी चूसारा इला तेल्लगा उंटायनमाट अंडी इवि चूस्ते मनकि चेयडं रावालंडी बाबू చేయడం రాలేదనుకోండి మొత్తం ఖరాబ్ అవుతుందన్నమాట కూర అందుకని చెప్పేసి బయటే చేంజ్ చేసి తీసుకొచ్చారు ముక్కలు మా హస్బెండ్కి కర్రీ అంటే చాలా ఇష్టం అందుకని చెప్పేసి తెచ్చుకున్నారు ఇప్పుడు దీన్ని నేను ప్రిపేర్ చేయాలి కదా మరి దీన్ని ముందుగా మనం ఉప్పు నిమ్మకాయ వేసుకొని బాగా పసుపు కూడా వేసుకొని బాగా కడిగేయాలండి స్మెల్ అంతా పోయేంత వరకు ఆ తర్వాత మనం ఇలా కుక్కర్లో వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా కలిపేసి కుక్కర్ పెట్టేసుకోవాలి ఒక 4-5 విజిల్ రావాలన్నమాట ఎందుకంటే కొంచెం పెద్దవాళ్ళకి తినాలని ఉంటది కొంచెం నవ్వలేరండి కొద్దిగా కరకరలాడుతుంది కానీ బాగుంటుంది టేస్ట్ అయితే ఇది మిగతా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం మరి ముందుగా నేను ఇవన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఒక్కొక్కటిగా వేసేటప్పుడు చెప్తాను ముందుగా మనం కళాయి పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసుకొని దాంట్లో మనం ఆయిల్ వేసుకోవాలి నేనైతే ఒక 3 స్పూన్లు వేసుకున్నా చూసారా ఉడికిపోయింది దీంట్లో ఒక బిర్యానీ ఆకు ఒక దాల్చిన చెక్క రెండు లవంగాలు వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నేను ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయని పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను అన్నమాట ఒక రెండు పచ్చిమిర్చి అవి కూడా దీంట్లో వేసేసి బాగా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి ఇలా పచ్చివాసన అంతా పోతేనేండి మనకి ఈ కూరైనా బాగుండేది కొంచెం గరం మసాలా మధ్య వేసుకున్నా మాకు కొంచెం కారం కారంగా ఉండడం ఇష్టం అండి కర్రీస్ అందుకని నేను కొద్దిగా మసాలా సామాన్లు అవి ఎక్కువ వేస్తున్నాను అన్నమాట దీంట్లో ఒక కప్పు టమాటా పేస్ట్ అంటే ఒక 3 టమాటాలు పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను అన్నమాట అవి కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయాలి మనము ఇదంతా అయిన తర్వాత మనం 1/2 టీ స్పూన్ పసుపు 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి 1/2 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి ఇలా ఫ్రై చేయాలి అవి కూడా ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత తగినంత salt తగినంత కారం కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోవాలన్నమాట పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కొబ్బరి పేస్ట్ ఒక ముక్క కొబ్బరి పేస్ట్ లాగా తయారు చేసుకున్నాను ఆ పేస్ట్ కూడా దీంట్లో వేసుకుంటున్నా మనకి గ్రేవీకి గ్రేవీ వస్తుంది టేస్ట్కి టేస్ట్ కూడా బాగుంటుందండి మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఈ కండాయి ముక్కలన్నీ కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకుంటూ కొంచెం సేపు ఫ్రై చేయాలి ఆ తర్వాత మనం కొంచెం వాటర్ వేసుకోవాలి ఒక 1/2 గ్లాస్ వరకు వాటర్ వేసాను నేను అంటే ఆల్రెడీ మన కుక్కర్లో వచ్చిన వాటర్ కూడా వేసేసాను కదా దానివల్ల నేను ఒక 1/2 గ్లాస్ వేసానండి ఇప్పుడు ఇలా మనం మూత పెట్టేసుకుని ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూసుకోవాలన్నమాట ఇలా కూర రెడీ అవుతుంది సరే మనకి దగ్గర పడుతుంది కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాంటి మీకు ఎప్పుడైనా దొరికితే కనుక ట్రై చేయండి ఒకసారి మనకి కూర అయితే రెడీ అయిపోయింది ఒక గుప్పుడు కొత్తిమీర కూడా జల్లేసుకొని మనం ఒకసారి కలిపేసుకొని మనం వేరే బౌల్లోకి తీసేసుకుందాము ఈ వీడియో మీకు నచ్చుద్దని అనుకుంటున్నానండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దండి కామెంట్లో మీకు ఎలా వచ్చిందో తెలియజేయండి